नेल्लूरु एंपी आदाल प्रभाकर रेड्डी आदेश मेरे को करोना रोगुल कोसम कोविड 19 रोबोनु सैयद निजामुद्दीन जिला कलेक्टर शेषगिरी बाबू को अंदजेशारु। नेल्लूरु न्यू जेडपी कार्यालय में यह कार्यक्रम जरिगिंदि। इस संदर्भंग सैयद निजामुद्दीन विलेकर्लतो मात्लाडुतू नेल्लूरु एंपी आदाल प्रभाकर रेड्डी कोरिक मेरकु ई रोबोनु तन मेनल्लुडु सैयद पर्वेज तो तयारु चेयिंचानि चेप्पारु। లక్షలాది రూపాయలు విలువ చేసి ఈ రోబో అందించే సేవలు అమూల్యమైనవని తెలిపారు। దీన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పని చేయించవచ్చునని తెలిపారు। కరోనా వైరస్ రోగుల దగ్గరికి డాక్టర్లు వెళ్ళకుండానే మందులు ఇతర సామాగ్రిని ఈ రోబో ద్వారా అందజేయవచ్చునని చెప్పారు। తాను చెప్పదల్చుకున్న విషయాన్ని రోగి రోబో ముందు చెప్తే డాక్టర్లు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చునన్నారు। అలాగే వారు దూరం నుంచే రోబో ద్వారా రోగులకు సూచనలు సలహాలు దృశ్య మాధ్యమం ద్వారా అందజేయవచ్చునని పేర్కొన్నారు। ఈ ప్రయత్నాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు। రోబో పనితీరును చూసిన జిల్లా కలెక్టర్ ఇటువంటివి మరో నాలుగు రోబోలు జిల్లాకు అవసరమవుతాయని వాటిని రూపొందించి ఇవ్వమని కోరినట్లు చెప్పారు। ఈ సందర్భంగా రోబో పనితీరును నిజాముద్దీన్ ప్రదర్శించి చూపించారు। కార్యక్రమంలో కోవిడ్ పరివేక్షణ ప్రత్యేక అధికారి రామ్ గోపాల్ పాల్గొన్నారు। జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తన ప్రశంసలు తెలిపారు। రోబో రూపశిల్పి సయ్యద్ పర్వేజ్ కూడా పాల్గొన్నారు। సయ్యద్ నిజాముద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక కోవిడ్ 19 ట్రీట్మెంట్ తర్వాత క్వారంటైన్ వార్డ్ ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ యొక్క ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఒక రోబోట్ ని తయారు చేయడం జరిగింది। అంటే పేరు ఆయన పెట్టడం జరిగింది। చాలా ధన్యవాదాలు, చాలా బాగుంది। దీంట్లో ఒక రిపోర్ట్స్ గనక లోపలికి వెళ్లి వాళ్ళకి చూపించొచ్చు। న్యూస్ పేపర్ కూడా ఇక్కడికి పెట్టి వాళ్ళ న్యూస్ పేపర్ చదవాలనుకుంటే అది కూడా వాళ్ళు పెట్టొచ్చు। ఏమైనా డ్రగ్స్ వాళ్ళకి అందించాలంటే అది కూడా దీని మీద పెట్టి ఇట్లాంటి డ్రగ్స్ ని వాళ్ళకి అందించొచ్చు। అలాగే చిన్న చిన్న తినే సామాగ్రిలు అంటే పండ్లు ఏమైనా ఇవ్వాలంటే అది కూడా దీని కింద దాదాపు ఒక 20 కేజీ దాకా ఈ బరువుని తట్టుకోగలుగుతుంది। అది కాకుండా ప్రతిసారి డాక్టర్ కానీ నర్స్ కానీ లోపలికి వెళ్ళి రావాలంటే ఒకసారి ఐసోలేషన్ వార్డుకి వెళ్ళాలంటే మీ అందరికీ తెలుసు N95 మాస్క్ తర్వాత ఈ PPEలు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇది వేసుకోవాలి। మళ్ళీ చిన్న చిన్న వాటికి కూడా అక్కడికి వెళ్ళాలంటే నేషనల్ రిసోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది। PPEలు N95 మాస్క్ అవి పాడవుతుంటే వేస్ట్ అవుతుంది। అట్లాంటి దానికి ఇది చాలా మంచి పరికరం। ఇది దీంట్లో వీడికి రావడానికి ఈ రోబోట్ని మేము లోపల పంపించి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది। డాక్టర్ బయట ఉండి లేకపోతే కంట్రోల్ రూమ్లో ఉండి వాళ్ళు తెలియజేసుకోవచ్చు ఎలా ఉన్నాడు అనేది। పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా దీన్ని పెట్టడం జరిగింది। దీన్ని నిజాముద్దీన్ గారి తర్వాత పర్వేజ్ గారి కృషితో ఈ యొక్క మంచి యంత్రం మా నెల్లూరు జిల్లాకి అందుబాటు అయింది। దీన్ని GGHK అంటే అది మన స్టేట్ కోవిడ్ హాస్పిటల్, రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి అది। అక్కడ అన్ని రకాల సౌలత్ని ఏర్పాటు చేశాము, ఇంకా చేయబోతున్నాము, అక్కడికి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము। మళ్ళీ పాల్గొనడానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే మీడియా మిత్రులందరికీ ఒకరోజు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ఒక క్యాంప్ని ఏర్పాటు చేస్తాము। అంటే ప్రస్తుతానికి కిట్లు గనక ఏమొచ్చింది అవన్నీ హై రిస్క్ వాళ్ళని ఫస్ట్ చేయాలని, అంటే కంటైన్మెంట్ జోన్లో రెడ్ జోన్లో ఎవరున్నారు వాళ్ళని ఫస్ట్ చేయాలని ఆదేశాలు వచ్చింది కాబట్టి దానికి వాడుకున్నాము। మాకు ఇది ఇంకా అడిషనల్ కిట్స్ అడిగాము, ఇప్పటిదాకా 8816 వచ్చాయి। ఇవన్నీ జిల్లాలో 82 కేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాడటం జరిగింది। ఈ వారంలో మళ్ళా పిలిపించి పాత్రికేయ మిత్రులందరికీ ఒక డేట్ ఇస్తాము, ఆ రోజు మీరు వస్తే మీ అందరికీ డయాగ్నోస్టిక్ టెస్ట్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ RDKs అని కనుక చేస్తాము। జస్ట్ 2 మినిట్స్ పని అది కాబట్టి ఒకసారి కిట్ వచ్చిన తర్వాత మీ అందరికీ ఆ డేట్ చెప్పడం జరుగుతుంది।